లోక జ్ఞానం లేని లోకేష్ మాట్లాడుతూ ఉన్నాడు. నేను చూసా ఒక ట్వీట్లో చూసా, ప్రకాశం బ్యారేజీ దగ్గర ఒక పడవ అక్కడ అడ్డుపడితే అంట, పడవని అడ్డుపెట్టంట, ఆ నీళ్ళని అంట చంద్రబాబు నాయుడు ఇంట్లోకి పంపిస్తూ ఉంటా. కనీస జ్ఞానం ఉందా, బుద్ధి ఉందా? ఎంత హీనంగా దిగజారిపోయాడంటే ఇటువంటి వాళ్ళు రాజకీయం చేస్తారు, ఇటువంటి వాళ్ళు ట్వీట్లు చేస్తారు. ఒక పడవను పెడితే ఆ పడవ పైకి వెళ్తుంది, కానీ కింద ఆ పడవ ఎట్లా ఆపుతాయా? లోక జ్ఞానం కూడా లేదు ఈ లోకేష్కి. కనీసం చంద్రబాబు నాయుడైనా కొంచెం అన్నా కానీ రాజకీయ జ్ఞానం అన్నా నేర్పాలి కదా. 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటావు, కనీసం కొడుకుకి రాజకీయ జ్ఞానం నేర్పబోయా? చంద్రబాబు నాయుడు వానమాలన్నా నేర్పబోయా? ఏబీసీడీలు రావు, ఆ రావు తీసుకొచ్చావు, జనం నెత్తిన రుద్దావు, చిత్తు చిత్తుగా ఓడించి మిమ్మల్ని ఇంటికి పంపిస్తే ట్వీట్లు ఏంటయ్యా? ఏం ట్వీట్లు చేస్తారా మీరు? ఈ మధ్య ఇది ఒక పేద అలవాటు అయిపోయింది, ప్రతివాడు ట్వీట్లు చేయడం మొదలుపెట్టేశాడు. ఇటువంటి చిల్లర వేషాలు మీరు మానండి. చంద్రబాబు నాయుడు నిజంగా బాబేమో ఏక నెంబర్ అనుకుంటే కొడుకేమో దశ నెంబర్, అంటే ఇదేదో సామెత కూడా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు తాబేదారులు, తెలుగుదేశం పార్టీ నాయకులకి మీడియా ద్వారా, మీడియా మిత్రుల ద్వారా మరొకసారి తెలుపుకుంటూ, ఈరోజు వరదలు వచ్చాయి, వరదలు ప్రశాంతంగా వెళ్ళిపోయాయి, ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. మీరెవ్వరు కూడా బురద పూసుకొని రోడ్ల మీదకి రావద్దు. రోడ్ల మీదకి వస్తే మిమ్మల్ని బురదలో పండుకున్న పందులు రోడ్ల మీదకి వచ్చినాయని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. 2.5 నెలలుగా ఇంట్లో పడుకున్న ఈ అంటే గాండ్రింపులు ఇవన్నీ మళ్ళా ఏదో గాడిద ఓండించింది కానీ గాండించదు, సింహమే గర్జిస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి 2.5 నెలల పరిపాలన శభాష్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్న ఈ పరిస్థితుల్లో మీ పిచ్చి వేషాలు, మీ చిల్లర వేషాలు కట్టబెట్టాలని చెప్పేసి మీ ద్వారా ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం.